ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు మన వాక్య భాగము నిర్గమకాండము 34వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మరియు యెహోవా మోషతో, మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము. నీవు పగులుగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. మరి అంతకుముందు యెహోవా దేవుడు గారు రెండు పలకల మీద ఆజ్ఞలన్నీ ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు మనకి ఏమేమి చెప్పారు అవన్నీ వాక్యములు అన్నీ రాశారు కదా పలకల మీద. రాసినప్పుడు అవి తీసుకొని కిందకు వచ్చినప్పుడు ఇజ్రాయిల్ దూడం చేసుకొని ఆ దూడ ముందు తిని తాగి నాట్యమాడుతున్నప్పుడు కోపం వచ్చి పగలు కొట్టేస్తారు. అప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి సినాయ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈసారి నువ్వు రెండు రాతి పలకలను చేసుకొనిరా, నేను దాని మీద మొదట చెప్పిన వాక్యాలన్నీ కూడా నేను రాస్తాను అంటున్నారంట. ఉదయం నాకు నీవు సిద్ధపడి ఉదయం సినాయ కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచి ఉండవలను. ఏ నరుణ్ణు నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుణ్ణు ఈ కొండ మీద ఎక్కడైనా కనపడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలనైను ఎద్దునైను మేయకూడదని సెలవిచ్చును. సరే, అంతకుముందు యెహోవా దేవుడు తన్నే పలకలు ఇచ్చాడు. ఇప్పుడు మాత్రం నువ్వు సిద్ధం చేసుకొని మార్నింగ్ కొండ మీదకి ఎక్కు, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు మనుషులకు కానీ జంతువులకు కానీ పశువులు ఎవ్వరు కూడా ఆ కొండ సమీపానికి రాకూడదని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడంట. కాబట్టి అతడు మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించను. సరే, వెళ్ళిన తర్వాత మరి యెహోవా దేవుడు వాటి మీద మళ్ళీ రాసి ఇచ్చారంట తనకి. తర్వాత ఇంకా మాట్లాడుతున్నా అంట యెహోవా దేవుడు. ఏం మాట్లాడుతుంటే, శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు. అంతకుముందు చెప్పిన ఆజ్ఞలే కాకుండా ఇంకా చెప్పిన శకునాలు చూస్తారు కదా, బయటకు వెళ్ళేటప్పుడు మంచి రోజా చెడు రోజా, వర్జ్యం ఉందా వర్జ్యం లేదా, ఇవన్నీ చూస్తారు కదా. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు శకునాలు చూడకూడదు. తర్వాత పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అసలు బాడీ స్కిన్ కనిపించకుండా మొత్తం పచ్చబొట్లు కదా, కొంతమందిని చూస్తుంటాం మనం. దేవుడు ఏం చెప్తున్నాడంటే పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. ఖచ్చితంగా చెప్తున్నాడు, టాటూస్ వేయించుకోవాలి టాటూస్ వేయించుకోవాలి, పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. కానీ దేవుడు చెప్తున్నాడు మనం క్రిస్టియన్స్ కాని వారము ఈ టాటూస్ అనేవి వేయించుకోకూడదు. తీర్పు తీర్చినప్పుడు కొలతల్లో కానీ తూనికెలుగా కానీ పరిమాణంలో కానీ మీరు అన్యాయం చేయకూడదు. చూసారా, ప్రతి ఒక్కటి దేవుడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఎలా ఉంటే మీ పాపం 3-4 తరముల వరకు మీ మీద శిక్షిస్తాను, అన్నీ క్లియర్గా చెప్తున్నాడండి దేవుడు. ఇంకా తూకాలు దూసేటప్పుడు కొలిచేటప్పుడు ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు ఉండకూడదు, కరెక్ట్గా ఉండమని చెప్తున్నాడు. న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకుండవలను. తక్కెడలో రాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలంట. పిచ్చి పిచ్చి రాళ్ళు పెట్టి తూకాలు చూస్తుంటారు కదా, అవి కూడా దేవుడికి ఇష్టం లేదు, వద్దని చెప్తున్నాడు. 26వ అధ్యాయం చూసుకుంటే, మీరు విగ్రహములు చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలువబెట్టకూడదు. దేవుడు ఖచ్చితంగా చేస్తున్నాడు విగ్రహారాధన వద్దు వద్దు వద్దని. మీరు ఎలాంటి బొమ్మను కూడా మీరు పెట్టుకోకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపంగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలవకూడదు. దేశంలోనే ఉంచొద్దని చెప్తున్నాడు. రాతి బొమ్మలు ఎక్కడ చూసినా కూడా రాతి బొమ్మలు కదా, ఒక్కొక్క సెంటర్లో ఉంటాయి. 7 అడుగులు 10 అడుగులు 12 అడుగులు కొన్ని రాతి బొమ్మలు ఉంటాయి, మనం చూస్తుంటాం. ప్రతి ఊరి పొలిమేళ్లలో పెద్ద పెద్ద ఉంటుంటాయి కదా. దేవుడు ఏం చెప్తున్నాడంటే అసలు నిలపకూడదు అంటున్నారు. నేను మీ దేవుడు, నేను యెహోవాను, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను, నేను యెహోవాను. మీరు నా కట్టలను నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చదును, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. దేవునికి ఇష్టంగా ఉంటూ ఆయన ఆజ్ఞలకు ఆయన లోబడి నడుచుకుంటూ ఆయన ఎందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు ఏమి ఇస్తాడంట, వర్షాకాలంలో వర్షాలు ఇస్తాడంట, భూమి పంట ఇస్తుంది, మీ పొలముల చెట్లు. ఇప్పుడు మనకి వర్షాలకు స్కార్సిటీ వస్తుంది కదా ఒక్కోసారి, మళ్ళీ ఈ మేఘమదనాలని ఎందుకు ఇవన్నీ, మనలో పాపం అయితే ఎప్పుడెప్పుడు పెరిగిపోతుందో, మనకు రావాల్సిన దేవుడు ఆశీర్వాదాలు రప్పించట్లేదు. జనాభా పెరిగే కొంది పాపం కూడా పెరిగిపోతుంది. అంతకుముందు దేవుడు అంతే ఎంత భయం ఉండేది, ఇప్పుడు ఏదో అలా రెడీ అయిపోయి చక్కగా, నేను ఎవరిని విమర్శించటం లేదు కానీ చక్కగా రెడీ అవుతున్నాము, అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాము, వాళ్ళని వీళ్ళని చూస్తాము, ఏదో కొంచెం వింటాము వినము, ఇంటికి వచ్చేస్తాం. అమ్మయ్య ఈ రోజుకి అయిపోయింది, నేను సండే వెళ్ళేసి వచ్చాను, నా డ్యూటీ అయిపోయింది. అది కాదండి, ప్రతి దినము ప్రతి క్షణం
మన పనులన్నింటిలో దేవుని ధ్యానించే వారంగా ఉండాలి. ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్థుతులు. చిన్న నువ్వు బయటకు వెళ్ళేసి వచ్చావు, దేవుడు నేను సురక్షితంగా ఇంటికి రప్పించాడు. దేవానికి స్తోత్రం దేవా. ప్రతి విషయంలో నువ్వు వంట చేసినప్పుడు, ఉద్యోగం చేసినప్పుడు, ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు, ఎక్కడ ఖాళీ దొరికినాం, దేవా స్తోత్రం అయ్యా, దేవా నాకు ఇది ఇచ్చావు, నీకు స్తోత్రం ప్రభా అని దేవుని పాటలు పాడుకుంటూ దేవుని కీర్తించినప్పుడే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించదు. మరి నిర్భయంగా మనం నివసించాలన్నప్పుడు కూడా మనలోంచి పాపం తీసివేసుకోవాలంట. ఆ దేశంలో నేను మీకు క్షేమం కలగజేసును, మీరు పండుకున్నప్పుడు ఎవడనూ మిమ్మల్ని భయపెట్టడు, ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోని ఖడ్గం రాదు, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గం చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం చేత కూలుదురు. ఎలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదును. మీరు చాలా కాలం నిలువై ఉన్న పాతగిలిన ధాన్యములను తిందరు, కొత్తది వచ్చను పాతది మిగిలియుండను, నా మందిరమును మీ మధ్య ఉంచదును, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచదును, మీకు దేవుడినే ఇందును, మీరు నాకు ప్రజలేందురు. ఇవన్నీ దేవుడు ఆ మోషే ద్వారా ఐగుప్తీయులకే కాదు కానీ మనందరికీ చెప్తున్నాడు. మీరు ఎప్పుడైతే మంచిగా ఉంటారో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీరు ఎప్పుడైతే నన్ను జ్ఞాపకం చేస్తారో మీకు సమృద్ధిగా తిండినిస్తారు, మీరు ఎప్పుడైతే నా భయభక్తులు కడిగి నాకు లోబడి ఉంటారో శత్రువుల భయం లేకుండా చేస్తారు. ఇవన్నీ దేవుడు మనకు కరెక్ట్గా చెప్తున్నాడు మనం ఎలా ఉండాలి. మరి వీటిలో మనం ఉంటున్నామా, వినేసి వదిలేస్తున్నామా? ఎంతవరకు కనీసం దేవుడా ఈరోజు ఈ వాక్యం విన్నా నేను, ఇందులో ఒక్కటైనా నేను అడాప్ట్ చేసుకున్నాను, దీనికి తగ్గట్టు నేను నడుస్తాను అని ఎప్పుడైతే మనం రిలైజ్ చేసుకుంటామో అప్పుడే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాము. అడుగుడి నీకు ఇవ్వండి అంటున్నాడు, మనం ఏది అడిగినా దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఏమంటున్నాడు దేవుడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే కంబళ చెట్టును కూడా పెకిలించవచ్చు అంటే పర్వతంలో కూడా తొలగించవచ్చు. మరి అంత విశ్వాసం కాదు, కొంచెం విశ్వాసంతోనే మనం దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కార్యములన్నీ సాధ్యం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమేన్.